వెల్కమ్ టు ప్రజా ప్రశ్న అందరూ ఒక తాను ముక్కలే అందరూ ఒకే పార్టీలో కలిసి మెలిసి ఉండాల్సిన వాళ్ళే కానీ ఎందుకు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి ఎందుకు అసమ్మతి గళాలు పెరిగిపోతున్నాయి వైసీపీలో ఇది అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి నమస్తే సార్ నాగేశ్వరరావు గారు నమస్తే అండి మీరు తాజాగా చూసే ఉంటారు మరొకసారి ఇది రెండోసారి నాకు తెలిసి ధర్మాన ప్రసాదరావు గారు మీ ఎమ్మెల్యే స్వరం వినిపించడం అది కూడా మీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల మీద తాజాగా జిల్లాల విభజన సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇది అశాస్త్రీయంగా జరిగితే ఇబ్బందులు తప్పో మళ్ళీ ఎనభై ఏళ్ళు పాటు వెనక్కి వెళ్ళిపోతుంది శ్రీకాకుళం జిల్లా అంటూ ఆయన పెదం విరిచిన సందర్భం దీన్ని ఎలా చూడాలి మీ పార్టీ నేత అయ్యుండి మీ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి మీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని మీరు ఎలాగా స్పందిస్తారు ఇది చూసేదేం లేదు సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం క్రమశిక్షణగా వీళ్ళందరిని కూడా లైన్లో పెట్టాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నిన్న ఇక్కడ ఎంపీ గారు కూడా అనవసరంగా మాట్లాడుతున్నారు ఇదే ధర్మాన ప్రసాద్ అసెంబ్లీలో ఎంత చక్కగా వివరించారు ఈ మూడు రాజధానుల విషయంలో కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఎవరో చేయనటువంటిది మాకు చేశారని చెప్పి ఇదే సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ఈయన ఎంత చక్కగా వివరించారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన రాజశేఖర రెడ్డి గారి శిష్యులండి ఈయన చక్కగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని ఈయన అనేక సార్లు చెప్పారు ఇదే చంద్రబాబు నోరు మూపించారు అనేక మంది నోర్లు మూపించారు ఇవాళ ఆళ్ళ జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఉన్నటువంటి నాయుడు చేసిన అవినీతి పనులు కూడా నిరసించి ఆయన్ని చక్కగా ఈఎస్ఐ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ వాళ్ళతో చేయించి అరెస్ట్ చేపించారు ఆయనకి ఎదురు లేకుండా చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇవాళ ఈ మండలాలని అయ్యని ఈయని మాట్లాడతాం మంత్రి పర్వం రాలేదని చెప్పి ఆ విధంగా మాట్లాడతాం చాలా అండి అది చాలా తప్పు ఇవాళ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు ఇతర దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయి కరోనా విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి అభివృద్ధి అవి చేసేట టెస్టులు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ప్రతిపక్షం ఆయన మోడీ గారు కానీ చంద్రబాబు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు నోరెత్తుకోకోకుండా ఇలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు ఎలా చేస్తున్నారు ఓ పక్క చూస్తేనేమో ఇక్కడ రాజధాని చంద్రబాబు వాళ్ళతో ఆ కమ్యూనిటీ వాళ్ళతో వాళ్ళతో అమరావతి ప్రజలతో నానా మాటలు పడతా ఉంటే తీసుకొచ్చి మీకు రాజధాని ఏర్పాటు చేస్తుంటే మీరు హ్యాపీగా ఉండాల్సింది పోయి మీరు ఇన్నాళ్ళు మంత్రులుగా ఉన్నారు ఏనాడైనా ఆ శ్రీకాకుళం లా పలాస టెక్కలే ఆ చుట్టుపక్కల ఆ పార్వతీపురం కానీ ఇంకోటి కానీ ఆ ఏరియాలో మీరు ఎప్పుడన్నా డెవలప్ చేశారా మీరు ఎన్నాళ్ళు మంత్రిగా ఉన్నారు మీ ఫ్యామిలీ మీరు చేయాల్సింది పోయి ఇవాళ ఇవాళ అధికార పార్టీ గౌరవనీయులైన లేని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు నాకు కావాలని చెప్పి చేస్తుంటే ఆయన్ని ఈ విధంగా బయట ఉండి మీరు మాట్లాడితే జరిగేదేం లేదండి ఇవాళ నూట యాభై ఒక్క సీట్లతో గెలుచుకున్నామండి ప్రజలందరూ కూడా ఎయిటీ టూ పర్సెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అధికారం చలాయించుకుంటున్నాం ఈ ఐదేళ్లలో మీరు అనామకులుగా ఒంటరిగా నిలుస్తారే కానీ జగన్మోహన్ రెడ్డి మూడు టర్ముల వరకు కూడా ఆయనకి తిరుగులేదు మీరు ఇలాంటి మాటలు తగ్గించి నాయకులతో కలిసి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మీ గౌరవం మీరు మాట్లాడినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో అందరూ అప్రిషియేట్ చేశారు సబ్జెక్ట్ వైడ్గా నిదానంగా చక్కగా క్లారిటీగా చెప్పావు ఆ నిదానం ఆ ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించేటప్పుడు నీకు తెలియదా నీకు తెలియదా ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు మంత్రి పదవులు ఇవ్వలేదనే మీ కోపమంతా చెప్పండి అంటే పార్టీలో లోపం ఎక్కడుందని అనుకోవాలి నాగేశ్వరరావు గారు ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారి విషయంలో మొన్నటి వరకు ఇప్పటికీ స్టిల్ ఇంకా తలనొప్పులు ఎదుర్కొంటూనే ఉంటుంది మీ పార్టీ ఇంకా కూడా ఆయన విషయం ఇంకా కొలిక్కి రాలేదు సో నోటీసులు అయితే ఇచ్చారు సస్పెండ్ చేస్తారా లేదా లేదంటే లోక్సభ స్పీకర్ ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఇంకా పెండింగ్ లో ఉంది ఇంతలో మళ్ళీ ధర్మాన్ ప్రసాద్ రావు గారు మీ వైపు మీ పార్టీలో ఉన్న నేత కీలక నేత మీరు అన్నట్టు సీనియర్ నేత మాజీ మంత్రి నిజంగా మంత్రి పదవి దక్కలేదని అక్కసేన అక్కసేనండి అంతకు ఏం లేదు సార్ అంతకు మించి ఏం లేదు సార్ మంత్రి పదవి కూడా వన్ బై వన్ అందరికీ ఈక్వేషన్స్ ప్రకారం కమ్యూనిటీల ప్రకారం అన్ని విధాలా చేసుకుంటూ వస్తున్నారు ఏమండే అరవై మంది రెడ్లు గెలిస్తే వాళ్ళకి ఇవ్వకోకోకుండా నలుగురికి ఇచ్చారండి మరి నలభై మంది ముప్పై మంది కాపులు గెలిస్తే ఐదుగురికి ఇచ్చారండి ఏ కమ్యూనిటీని వదిలిపెట్టాడండి జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే వీళ్ళకి దక్కినట్టే కదా వీళ్ళ సోదరుడికి ఉన్నారు ఆయన ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీలో ఎంపీ ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అంటే నూట నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇంతమంది ఎంపీలని సముదాయించడం ఎవరి వల్ల అవుద్దండి నలభై ఏళ్ళ వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి మీ అందరి చేత కూడా మన్నన పొంది మొన్న నీ నోటితో నువ్వేగా జగన్మోహన్ రెడ్డి ఇందుడు చంద్రుడు దేవుడు అని చెప్పావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పార్టీని ఎందుకు రోడ్డు మీదకు రాగుతున్నారు మీరందరూ రోడ్డు మీదకు రాగినా కానీ ప్రజలంతా కూడా పార్టీ వైపు ఉన్నారండి ఇవాళ అమ్మఒడి కానీ ఇంకోటి ఇంకోటి కానీ అభివృద్ధి పథకాలు కానీ దిశ చట్టాలు కానీ ఇట్లా రకరకాలి అన్నీ చేసి ఎప్పుడన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో ఎప్పుడన్నా ఇలాంటివి జరిగినాయా దళితుల మీద దాడులు కానీ చూడండి మీరు ఒక్కొక్కటి బీసీలకు కానీ దయచేసి ధర్మాన ప్రసాద్ గారు పార్టీని బజారు తీర్చొద్దు మీరంటే గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సముచిత స్థానం కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయట్లేదండి ఎస్ మంచి మంచి సలహా ఇచ్చారు రాయసరావు గారు కానీ ఆయన ఆయన చెప్పిన అంశం మనం తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఎచ్చర్ల పాలకొండ రాజం డెవలప్ అయిన ప్రాంతాలు అవన్నీ ఇప్పుడు వేరే జిల్లాకు వెళ్ళిపోతాయి అంటే విజయనగరంలో కలిసిపోతాయి ఒకవేళ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలు విభజన జరిగితే అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశం అలా అనుకుంటే మరి రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలని జిల్లాలుగా మారిస్తే చాలా ప్రాంతాలు చాలా డెవలప్ అయిన సిటీసు వేరే జిల్లాలో కలిసిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు అన్ని ప్రాంతాల నుంచి ఇటువంటి అసమ్మతి ఇటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందా ఏమి ఇప్పుడు ఏముండదండి తెలంగాణలో ఎన్ని జిల్లాలంటే పది జిల్లాలని ఇరవై ఐదు జిల్లాలు చేశాడు ఇరవై మూడు జిల్లాలు ఇరవై నాలుగు జిల్లాలు ఏమంటే ఏం అభివృద్ధి ఆగిపోయింది ఏమండి నాకు తెలుసు ఆ ఏరియాలన్నీ కూడా ఆ పాలకొండ కానీ ఆ కుర్లాం అని అక్కడ మన బొబ్బలి కానీ వీరఘట్టం కానీ పర్లాకిమిడి కానీ అవకాడ కొత్తూరు ఇవన్నీ కూడా ఈ రోజు కూడా బహిర్భూమికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళే పరిస్థితులు అండి ఈయన రాజకీయ వికేంద్రీకరణ చేసిన తర్వాత ఆ ఏరియా ఫుల్ డెవలప్ అవుతుందని చెప్పి కృష్ణా జిల్లా వాసులమైనటువంటి మేము కూడా మాకెందుకులే తూర్పు వాళ్ళు ఇక్కడే ఉంటారు దక్షిణాది వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎంపీ యూపీ ఒరిస్సా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు మేము డెవలప్ అయ్యాం కాబట్టే మా దగ్గర బతుకుతున్నారు వాళ్ళు మాకు అవసరం లేదు వికేంద్రీకరణ అనేది మంచిది అనేది విషయంలో అక్కడికి తీసుకెళ్ళినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మేము నిజంగా కూడా అప్రిషియేట్ చేసామండి ఇలాంటి ఆలోచన భారతదేశంలో ఏ నాయకుడికి రాలేదండి ఇది చూసి ఇవాళ మరి అటు కేరళ కానీ ఇటు అదేది మన కర్ణాటక కానీ ఇటు ఒరిస్సా కానీ అటు చూస్తానేమో యూపీ కానీ ఇదే వికేంద్రీకరణ వైపు చూస్తున్నారు అడుగులు వేస్తున్నారు జగన్ చేసే ప్రతి విషయాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు పార్టీలో ఉన్న మీకు తెలియట్లేదండి అవునండి జిల్లాలు ఏర్పడితే అభివృద్ధి ఎక్కడికి పోది ఆ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది జిల్లా డిస్ట్రిక్ కలెక్టర్ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అసలు పూర్తిగా పెరుగుద్దండి ఆ రాజాం పాలకొండ ఏరియాలో ఆల్రెడీ డెవలప్ అయినాయండి ఆల్రెడీ డెవలప్ అయినాయి ఒకప్పుడు రోడ్ల మీద ఏమీ ఉండేవి కదండి ఎంత నరకంగా ఉండేవాళ్ళు ఆ ప్రజలు వాళ్ళకున్న ఐక్యత వాళ్ళకున్న ఇది అది తప్పండి ధర్మాన ప్రసాద్ గారు చేసేది అక్ష రాజధాని కంప్లీట్ గా ఓకే పరిపాలన మొత్తం విశాఖపట్నం జరిగితే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి అది ఆయనకు కూడా తెలియదు కాదు కదా ఒక సీనియర్ మాజీ మంత్రిగా ఉన్నారైన సీనియర్ నాకు ఆయనకు కూడా తెలియదు కాదు కానీ ఈ చిన్న అంశాన్ని ఎందుకు ఆయన పెద్ద చేసి రాధాంతం చేస్తున్నారు అంటే కంట్రోల్లో లేరా అని అనుకోవాలా మీ కంట్రోల్లో వైసీపీ కంట్రోల్లో ఏమండ కరోనా వచ్చింది పక్కనే గాంధీ హాస్పిటల్ ఉంది రెండు బజార్ల పక్కన గబక్కన వెళ్తాం ట్రీట్మెంట్ జరుగుద్ది ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నానండి బతుకుతాం అట్లాగే రాజధాని వికేంద్రీకరణ భాగంలో రాజధానిని తీసుకొచ్చి మీ విశాఖపట్నంలో పెట్టారు మీకు పది రూపాయల ఛార్జీతో పక్కకు రావచ్చు అర్జెంటుగా అర్జెంటుగా విశాఖపట్నం రావచ్చు మీ పనులు మీరు చేసుకోవచ్చు అదే విజయవాడ నుంచి మేము విశాఖపట్నం వెళ్ళాలంటే మేము బాధపడాలండి జిల్లాలు చేయటంలో ఎలాంటి తప్పు లేదండి జిల్లాలు చేస్తే డిస్టిక్లు చక్కగా అభివృద్ధి చెందుతాయి అందులో ఎలాంటి ఇది లేదు దయచేసి ప్రసాదరావు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ఎలా అప్రిషియేట్ చేసి గౌరవంగా చూశారో అదేవిధంగా చూడాల్సిన బాధ్యత మీకుంది మీరు చూడాలి మీరు చూడకపోయినా ప్రజలంతా ఆయన పక్కన ఉన్నారు ఏ కమ్యూనిటీ కూడా ఇవాళ ఆయన వదులుకునే పరిస్థితి లేదు మీరెందుకండి అనవసరంగా మాట్లాడి అలరవుతారు మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారు అంతే అంతకుమీ ఏం లేదండి ఓకే ధర్మాన్ ప్రసాద్ రావు గారి వ్యాఖ్యలు పక్కన పెడితే ప్రజల తరఫున నాదొక అనుమానం ఒకవేళ నిజంగా ఈ జిల్లాల విభజన అనేది తిరిగితే మీ నాయకులు ఏమన్నా మీ నాయకుల బలం తగ్గిపోతా అటువంటి ఆవేదన ఏమన్నా బయటకు వస్తుందని అనుకోవాలా ధర్మాన్ ప్రసాద్ రావు గారి వ్యాఖ్యలు కాసేపు పక్కన పెడతాం ఒకవేళ ఇలాగా వాళ్ళకి పట్టున్న ప్రాంతాలు వేరే జిల్లాలో గన కలిసిపోతే జిల్లా నేతలుగా ఎదుగుదాం అనుకునే వాళ్ళకి ఏమన్నా నష్టం చేకూరే అంశమా ఇది ఎలా చూడాలి వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఎందుకు గెలవలేదండి వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా హీరోలు అయితే ఎందుకు గెలవాల జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగి ఎంతో కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల గుండెల్లో ఉండి మీ సమస్యలు నేను తీరుస్తానని నవరత్న పథకాలు పెట్టి ఒంటరి పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృషి ఇవాళ వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడతాం కానీ ఇంకోటి కానీ మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేకేస్తే ఇవాళ అదే శ్రీకాకుళం జిల్లాలో నీ ఇంటి పక్కనున్నే ఎమ్మెల్యే చేసి కూర్చోపెట్టే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి ఉంది ఇవాళ ప్రజలు మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్ని కమ్యూనిటీలు మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదంటారా చెప్పండి అంటే స్థానిక స్థానిక బలంతో సంబంధం లేదంటారా అసలు స్థానిక బలం అనేది కాదండి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఎక్కడి నుంచో ఎంపీని తీసుకొచ్చి బాలశౌరి గారిని బందర్లో వేశారు ఆయన గెలిపించలా అసలు ప్రాంతీయ విభేదాలు రెచ్చకుంటే రెచ్చగొట్టుకుంటాం ఏంటి అన్డవలప్మెంట్ డెవలప్మెంట్ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ అవటానికి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలనే కదా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అదే కదా సార్ నేను చెప్పేది అదేగా సార్ ప్రాంతీయ విభేదాలు రాకూడదని కర్నూలు చూడండి అది ఎంత వెనకబడిందో ఫస్ట్ రాజధానిగా ఉంది ఫస్ట్ మన హైకోర్టు అక్కడ ఉంది అలాంటి దాన్ని వాళ్ళు అనాథగా చేసి పెట్టారు మళ్ళీ అక్కడ రాజధానిగా పెడదామంటే ఇదే చంద్రబాబు ఏమంటున్నాడు రెండు జెరాక్స్ మిషన్లు తప్పని అక్కడికి ఓకే ఇట్స్ ఆల్ రైట్ జెరాక్స్ మిషన్లు వెళ్ళినాయి మంచిదేగా సీనియర్లు అయ్యుండి అవునండి మీరు సీనియర్లు అయ్యుండి ఆ విధంగా మాట్లాడతాం ఎంతవరకు సమంజసం ప్రసాదరావు గారు తప్పండి మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్ మీరేంటో అనుకుంటున్నారు ఇవాళ నేనేదో ఇక్కడ మాట్లాడితే అయిపోద్ది నెల్లూరులో ఏమో ఇంకొక ఆనమాయన మాట్లాడితే అవుద్ది లేకపోతే రఘురామకృష్ణరాజు నిజంగా రఘురామకృష్ణవరాజు జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మాతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలతో నువ్వు గెలిచావా లేదా ఒక్కసారి ఆలోచించుకో నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మాతోనే గెలిచారు అక్కడ ప్రజలు చెప్తున్నారు ప్రజలు చెప్పినా కానీ నువ్వు రాజీనామా చేయకోకుండా రోడ్డు మీద మీడియా వైడ్గా నాటకాలు వేస్తూ కూర్చుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అంత అవకాశం కూడా ఇవ్వకోకుండా ఇమీడియట్లీ ఇలాంటి స్వరం వచ్చినప్పుడు డిస్మిస్ చేయాలి ఇతన్ని గివన్ అప్ చేయండి అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు మనకి తలకాయ నొప్పి కరోనా టైంలో కూడా అభివృద్ధితో దూసుకుపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ తలకాయ నొప్పిలేంటి మనకు అసలు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆల్సో వైఎస్ఆర్ క్రమశిక్షణ సంఘం కూడా సరైన నిర్ణయం తీసుకుని పెద్ద లేదు చిన్న లేదు దయచేసి ఇలాంటి వాయిస్ వస్తే క్రమశిక్షణగా సస్పెండ్ చేయకపోతే మాత్రం ఇది చాలా దారుణానికి వెళ్ళొద్దండి ఎస్ ఎస్ మీరు చెప్పింది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు ఈ తలనొప్పి అని అనుకోవాలి ఇమీడియట్గా వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది కానీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకబడుతుంది వైఎస్ఆర్సీపీ అంటే లోపం ఎక్కడుంది అనుకోవాలి పార్టీలో నిజంగా సమన్వయం లేదు అనే సంకేతం ప్రజలకు వెళ్ళట్లేదా ప్రతిపక్షాలకి ఇది ఒక అనువుగా మారట్లేదా ప్రతిపక్షాలు ఎక్కడ కలిసి ఉన్నాయి సార్ ప్రతిపక్షాలు అవన్నీ ఇవాళ మీలో మీరు మేము ఎవ్వరూ కొట్టుకుంటలేదండి ఎవరో కొట్టుకునే పరిస్థితి రాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేయడంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు పార్టీని పార్టీ కార్యకర్తలను కూడా కొంచెం దృష్టి పెట్టి ఈ వ్యవహారాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెచ్చుకుని మీరు క్రమశిక్షణగా సెకండ్ కేటర్ థర్డ్ కేటర్ అండి వాళ్లను కూడా మర్చిపోయారు వాళ్ళని మర్చిపోకూడదు ఆళ్లే ముఖ్యం పార్టీకి మీరు పెట్టిన నవరత్నాలని గడప గడపగా తీసుకెళ్ళింది సెకండ్ క్యాడర్ అయినటువంటి మాలాంటి వాళ్ళం గడప గడపగా తీసుకెళ్ళమంటే నట్టింట్లోకి తీసుకెళ్ళాం బెడ్రూముల్లోకి తీసుకెళ్ళాం ఇవాళ పార్టీ కార్యకర్తల పక్కన పెట్టి ఇవాళ నాయకులకు ప్రిఫరెన్స్ ఇవ్వబట్టే ఈ నాయకులు వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళ తెచ్చుకుని వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళని తెచ్చుకుని టీడీపీ వాళ్ళని తెచ్చుకుని వాళ్ళకి పదవులు ఇంకోటి ఇంకోటి అని ఇలాంటి నాటకాలు వేస్తున్నారు మీరు కార్యకర్తల్లో బలంగా ఉన్నారు ప్రజల్లో బలంగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలని తయారు చేసుకోండి నవరత్నాలు ఇంటింటికి తీసుకెళ్లమని ఆ రోజు మీరు చెప్పారు తీసుకెళ్ళింది మేము ఇవాళ ఆ నవరత్నాలు అమలు చేసేది గ్రామ వాలంటీర్లు కలెక్టర్లకు చెప్పారు మీరు ఏమని అయ్యా మా కార్యకర్తలని మా మా నాయకులు ఎమ్మెల్యేలు చెప్పినా కానీ మీరు తప్పు అయితే చేయొద్దని నవ్వుతూ పలకరించమని గ్రామ వాలంటీర్లకు కూడా చెప్పాలిగా సెకండ్ క్యాటర్ అయినటువంటి డివిజన్ సై వైడ్గా ఉన్నటువంటి గ్రామ వైడ్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పాలిగా మీరు వాళ్ళందరినీ కూడా నవరత్నాలు మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళండి వచ్చిందా రాలేదో కనుక్కోండి మీరు మరి ఈ గ్రామ వాలంటీర్ల మీద అజిమస్ చేసి పార్టీ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పాలి ఇన్ఛార్జీలు కూడా సరైన వాళ్ళు ఇదే ఇదే పరిస్థితి వస్తుంది మాకు కూడా కొంచెం బాధగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పథకాలు మీరు లేకోకుండా కూడా అభివృద్ధి చేస్తూ కూడా ఎక్కడి నుంచి తెచ్చి చేస్తున్నారో తెలియట్లేదు కానీ అభివృద్ధి ఒక లెక్క అయితే ఈ అభివృద్ధిని చంద్రబాబు పావలా ఇచ్చి రూపాయి పావల అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు మనకు మీడియా అడ్వర్టైజ్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఫ్యాక్షన్ 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 అని చెప్పి మొన్న తిడతుంది అప్పనిసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉంటే ఇవాళ మచిలీపట్నంలో ఒక వైఎస్ఆర్ పార్టీ కార్మికుడు చచ్చిపోతాడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంత సీనియర్ ఇంపార్టెంట్ ఓ మంత్రి గారు అనుచరును చంపుతారా నిన్న మా మంత్రి వెల్లంపల్లిని కాలుతో తంతారా చెప్పండి ఒక అనంతపురం ఒక కర్నూలు జిల్లాలో నాగ నాగేంద్ర మన నాగిరెడ్డి వాళ్ళ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఏం అరెస్ట్ సార్ అది అరెస్ట్ చేస్తే బీసీల మీద దాడి అంటారు బీసీలు హచ్చిల్ చేయొచ్చు వ్యక్తి బీసీఏ కదా అదే బీసీలు బీసీలు హచ్చిల్ చేయొచ్చు ప్రీ ప్రీప్లాన్గా ప్లాన్ ఇవ్వచ్చు నేను చూసుకుంటానని చెప్పొచ్చు చచ్చిపోయింది బీసీ బీసీని అరెస్ట్ చేస్తే ఈ విధంగా మాట్లాడతారా అక్కడేమో ఎస్సీ ఒక డాక్టర్ గారు ఎంత దారుణంగా జగన్ గారిని తిట్టాడు మోడీ గారిని తిట్టాడు హిందువులను తిట్టాడు పోలీసులను తిట్టాడు పబ్లిక్ని తిట్టాడు ఆయనేమో కొట్టి తీసుకెళ్లి లోన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తుంటే మెంటల్ డాక్టర్ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లారు నేను ఎస్సీ అని చెప్పి కోర్టులు కూడా వాళ్ళకే స ఇది చేస్తుంటే ఇంకేం చేసేది ఇక్కడ చూడండి నర్సీపట్నంలో ఒక అయ్యన్న పాత్రుడు ఆడవాళ్ళు వీడియోలు అంటున్నారు వీడియోలో కాదో కూడా తెలియట్లేదు ఇంత లావనంత ఎంత వలగరు మాటలు ఎంత మాటలు ఒంటరి మహిళని పెడతారు వీళ్ళు ఒంటరో జంటో తెలియదు అని చెప్పి అపహాస్యం చేస్తుంటే మహిళల్ని అరే నీ మీద దిశ చట్టం కడితే నీకు బెయిల్ ఇచ్చేస్తారా ఏంటి సార్ ఈ మేనేజ్మెంటు చాలా దానికి హనుమాన ప్రసాద్ రావు గారు ఏమైనా భయపడుతున్నారనుకోవాలా ఎచ్చర్ల పాలకొండ రాజాం ప్రాంతాలు విజయనగరం జిల్లాలో కలిసిపోతే ఆయనకన్నా బలం తగ్గిపోద్ది అని మేబీ ఆ భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా ధికార స్వరం వినిపించే ఉద్దేశం ఆయన మనసులో స్వరం వినిపించే ఉద్దేశం ఉండబట్టే ఆయన మాట్లాడుతున్నారండి గెలుపుకి గెలుపుకి మీ సర్వీస్కి అనేవి ఉండవండి ఎల్లలనే ఉండవండి ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ ఎక్కడికి వచ్చి గెలిచిందండి బళ్ళారు వచ్చి గెలిచింది పివి నరసింహారావు ఎక్కడ గెలిచాడండి ఏంటండి ఇది ఏదో మాట్లాడాలని కాకపోతే వీళ్ళు ఇందిరాగాంధీ గారు ఎక్కడ గెలిచారండి మెదక్ వచ్చి గెలిచింది బాలసౌరి ఎక్కడ గెలిచాడండి ఏంటండి ఇది పార్టీ బంగారంగా వెళ్తుంది చక్కగా ఆ ప్రతిపక్షం తెలుగుదేశం కూడా మొత్తం భూస్థాపితం అయిపోయే టైం వచ్చింది ఇవాళ రేపు ఒక ఆరుగురు జారుతానంటున్నారు జగన్ గారు కూడా తప్పు చేస్తున్నారండి తెలంగాణలో ఇదే జాతీయ పార్టీ అయినటువంటి టీడీపీని భూస్థాపితం చేశారు అక్కడ కాంగ్రెస్ని బీజేపీని టీడీపీని గౌరవనీయులైన కేసీఆర్ గారు మన మన మా మా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని నలుగురు ఎంపీలని నువ్వు ఆ రోజు తీసుకున్నావు ఇవాళ జ మన చంద్రబాబు నేను ఆ బాలయ్య బాబు నేను ఈ అచ్చునాయ నేను ఆ బుచ్చి చౌదరిని వదిలేసి మొత్తాన్ని కూడా జాయిన్ చేసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన టీడీపీని బతికిస్తున్నాడండి చాలా బాధగా ఉంది సార్ మాకు చెప్పడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మీ పార్టీలో రావడానికి ఎప్పటి నుంచో ఆల్రెడీ ముగ్గురు వచ్చేసినట్టే కదా ఒక రకంగా ఇరవై మూడు మంది నలుగురు తీసేస్తే ఇంకా మిగిలిది పదహారు మంది ఏమంటే మా జగన్మోహన్ రెడ్డిలో ఒక ఐదుగురు వస్తే ఇంకే ఇంకేముంటుంది అక్కడ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నీతి ఉందండి మనం ఆ రోజున ఉన్న అరవై ఏడు మందిలో ఇరవై మూడు మంది వెళ్ళిపోయినా కానీ నలుగురు ఎంపీలు వెళ్ళిపోయినా కానీ మొక్క ధైర్యంతో అనేక బాధలు పడ్డాడే కానీ అలా వేరే ఎమ్మెల్యేలు తెచ్చుకుందామని లేదు ఇవాళ వంశీ గారు కానీ ఇదే దేవినేని అవినాష్ గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మరి ఇప్పుడు ఈ ఈ గిరిగారు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళు చేరారు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి అభివృద్ధిని చూసి చంద్రబాబు సినిమా అయిపోయింది ముప్పై నలభై ఏళ్లలో ఇక మళ్ళీ తిరిగి రాదు అనేది జాతీయ పార్టీ ఎక్కడ మమతా బెనర్జీ అండి ఎక్కడ ఢిల్లీ ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అండి వీళ్ళందరూ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో బాగుంది మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఎక్కడ కొరియా ఎక్కడిది ఎక్కడ కిట్లు పదకొండు లక్షలు పదకొండు ఇప్పటికి పదకొండు లక్షలు అవి ఉంటాయండి ఇంచుమించు పది లక్షలు డెబ్బై వేలు ఎనభై వేలు ఈ చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఏ ముఖ్యమంత్రి అన్నా చేశాడా అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే సెలైన్ ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి కరోనాకి బ్యాండేజ్ కడుతున్న ముఖ్యమంత్రి ఏ ఉండేవి కానీ ఏమన్నా ఉందా చెప్పండి మీరే చెప్పండి నిజంగా మీరు అన్ని అన్ని స్టేట్లో అన్ని మూలలో తిరుగుతున్నారు అడ్వర్టైజ్మెంట్ తప్పనరిసి ఏముందా ఎస్ నాగేశ్వరరావు గారు మీరన్నట్టు ధర్మాన్ ప్రసాద్ రావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కానీ ఎందుకు పది మందిలో ఇలా రాద్ధాంతం చేయడం పార్టీ పరుగు తీయడం అది చాలా తప్పు సార్ మరి అది ఆలోచన లేకుండా చేసుకుంటున్నారు సార్ ఆలోచన లేకోకుండా చేసుకుంటున్నాడు అండి ఆయన ఉన్న పెద్దలు కానీ పోగొట్టుకుంటున్నారు దయచేసి అది చాలా తప్పుగా ఉంది సార్ చాలా బాధగా ఉంది మాకు కూడా అంటే ఈ అసంతృప్తులకు సంబంధించి అసమ్మతి గళాల గురించి మీ పార్టీ ఏమన్నా ఒక ప్రత్యేక చర్య తీసుకుంటుంది ఒక కమిటీ లాంటిది ఏమన్నా ఏ అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయాల్సిన అవసరం ఉందా అలాగే ఇప్పుడు ప్రసాద్ రావుడు ఎంపీ గారు ఇలా మాట్లాడారు అక్కడ కమిటీ ఏర్పాటు చేశారు పబ్లిక్లోకి వెళ్ళారు ఈ ఎం ఈ ఎంపీ గారు ఇలా మాట్లాడతా కారణం ఏంటి అని మొత్తం ఎంక్వైరీ వచ్చింది అసలు కార్పొరేటర్గా కూడా గెలవలే గెలవడానికి కెపాసిటీ లేనటువంటి వ్యక్తి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో అక్కడ గెలవటం జరిగిందనేది పబ్లిక్ అంతా చెప్పారు మాకు మీరు కావాలి కానీ ఎంపీ వద్దన్నారు అట్లాగే ప్రసాదరావు గారు మీకు కూడా ఇప్పుడు ఇదే క్రమశిక్షణ సంఘం ఎంక్వైరీ కమిటీ వేస్తుంది మీ నియోజకవర్గాల్లో వస్తుంది మీకు చరిష్మా ఉన్నా లేకపోయినా పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి మీరు ఉండాల్సిందే మీకు పార్టీ వల్ల వచ్చేటటువంటి ప్రతి ఒక్క మంత్రి పదవులు కానీ ఇంకోటి కానీ ఎలాంటి అధికారాలైనా సర్వం సిద్ధిస్తాయి అన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఇవాళ మీరు ఎట్లా కొట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అనుభవించే టైంలో మీరు తినేదాన్ని కాలదనుకుంటాం చాలా తప్పుగా ఉందండి క్రమశిక్షణ సంఘం ఉంది క్రమశిక్షణ సంఘం కూడా కరెక్ట్ పర్సన్స్తో అన్ని కమ్యూనిటీ పర్సన్స్తో ఎవరో రెడ్డి గారు వచ్చారు ఆ రెడ్డి గారు ఇలా మాట్లాడారు ఈ రెడ్డి గారు అనేది అలర్ చేస్తున్నారు ఎవరో ప్రతిపక్షమైనటువంటి టీడీపీ అలా కాకోకుండా కమ్యూనిటీ వైడ్గా ఇవాళ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఏ విధంగా వేశారో క్రమశిక్షణ సంఘంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనార్టీ కాపు కమ్మ అందరినీ ఏసి చక్కగా అభిమానం అనేది చూపించుకోకుండా జరిగిన సంఘటన మీద మంచి చెడు రెండే తీసుకోవాలి తీసుకుని ఎంతలో పెద్దలైనా సరే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణా చర్య తీసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు తీసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఆయన మీద ఉంది ఏదో ఐదేళ్ళు వచ్చాం అనుభవించాం వెళ్ళిపోయాం నా కోరిక తీరిపోయింది అనేది కాదు ముప్పై ఏళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఎలాలి అంటే వైఎస్ఆర్ పార్టీకి క్రింది స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ క్రమశిక్షణ అనేది ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేయగలుగుతారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మనోభావాల నుంచి వచ్చిన మాట ఇది ఒక్కసారి ఆలోచించి మీరు క్రమశిక్షణ సంఘం వేసి అన్ని కమ్యూనిటీలకు సంబంధానికి సంబంధించిన వాళ్ళది ప్రసాదరావు గారు మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే ఆయన పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా మన పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి సీనియర్ సభ్యులు కాబట్టి మీకు ఉంది దయచేసి ఇది ఒకటి దృష్టిలో ఫైనల్గా ఒక ప్రశ్న ఈ పునర్విభజన జిల్లాల పునర్విభజన అనేది ఈనాటిది కాదు ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుందని అందరికీ కూడా తెలుసు కానీ ఇప్పుడు ఆయన అదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఒకవేళ ఇలాగా అసంతృప్తులు అసమ్మతి గళాలు వినిపించే వాళ్ళకి మీ పార్టీలో ఉండే అర్హత ఉందా లేదా అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ కానించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమర్థిస్తున్నారు అది కాకోకుండా మేధావులు మేధావులైనటువంటి ఐఏఎస్లు పిఎస్లు పి పిఎస్లు స్టేట్ పిఎస్లు కూడా ఒక్కడే కాదండి అజయ్ కలం గారు కానీ ఒక కే నాగేశ్వరరావు కానీ ఒక మర మా రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ ఒక మన ఆంజనేయ రెడ్డి గారు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక మంది సీనియర్లు పెద్ద జస్టిస్లు జస్టిసులతో కూడా ఒక చలమేశ్వర గారు కానీ ఒక రమణ గారు కానీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారండి ఇవాళ జగన్ ఎక్కడ తెస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఈ అభివృద్ధి పథకాలన్నీ ఏంటి ఈ డెవలప్మెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆయన ఎంక చూస్తున్నారు ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు ఆయన అరెస్ట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ బస్సు ఎక్కుతానండి అని చెప్పి వాళ్ళ లిస్టులో ఉన్నాడండి ఎస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా మా ఇప్పుడు మా కాపు సోదరులు మేం కాపు మా కాపు సోదరులు పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్ని ఆంబులెన్స్లు ఇవ్వటం ఇది చరిత్రలో ఎవరూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రియల్లీ మీరు గ్రేట్ అండి అని అప్రిషియేట్ చేశాడు ప్రతిపక్షాల చేత కూడా అంత మంచితనంగా అప్రిషియేట్ చేయించుకుంటుంటే ఏమండీ సంసారం చేస్తున్నాం ఇవాళ అన్నం వండుతున్నాం అన్నం బాగానే ఉడికింది కూర వండేటప్పుడు కొంచెం ఉప్పెక్కు అవచ్చు ఉప్పెక్కు తిడితే ప్రసాదరావు గారు ఒక ఎంపీ గారు ఎంతవరకు సమంజసం అండి ఖాళీ బొచ్చులు ఇచ్చేళ్ళాడండి చంద్రబాబు ఖాళీ బొచ్చులు ఇచ్చేళ్ళాడు నిన్న చూడండి శాసన మండల్లో ద్రవ్య వినిమయ బిల్లు ఆపుతావా బుద్ధుందా చంద్రబాబు నాయుడు నీకు ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లు ఆగినాయి ఎంతమంది జీతాలు ఆగిపోయినాయి కష్టపడి పనిచేసిన వాళ్ళని ఈ కరోనా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు హెల్పర్లు ఎంతమంది జీవితాలు ఆగినాయి ఇదా నువ్వు చేసేది ఎంత నువ్వు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక మొగాడికి నువ్వు మాజీ భర్తవైతే మాత్రం బీరువా తాళాలు వేసుకెళ్ళిపోతావా ఖాళీ బొచ్చులు ఖాళీ డబ్బులు రూపాయి లేకోకుండా అప్పులు ఇచ్చే లేవు నువ్వు చేసిన అప్పులన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫీజు రియాంబిష్మెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ కరెంటు బిల్లులు కానీ మీ కాంట్రాక్ట్ డబ్బులు పంచడం కానీ ఇది వాస్తవం కదండి ప్రజలందరూ గమనిస్తున్నారు కదండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ చర్యలు తీసుకోవాలి సార్ క్రమశిక్షణ అనేది ఉండాలి సార్ థ్యాంక్ యూ డ్రాప్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తానికి ధర్మాన ప్రసాదరావు గారు విషయంలో ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది వైఎస్ఆర్సీపీలో అధికార పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మరొక అనర్హ అనర్హత వేటు వేయడానికి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుందా ఈ అంశం మీద ధర్మాన ప్రసాదరావు గారు ఇచ్చే క్లారిటీ ఎలా ఉంటుంది వేచి చూడాలి ఇది వాళ్ళ న్యూస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి